అంటే మనకి ఎలా ఎగ్జిస్టింగ్ చేసి రెండు అడుగులు చేసి కట్టుకెళ్ళిపోవడానికి ఇప్పుడు ఏదైతే అక్కడ ప్లేస్ మనకు ఉందా కడతానికి? సరే కట్టడానికి మీరేంటి సర్వేర్ సార్? బండల్ సర్వేర్ అని. ఓకే, బ్లూదంతా మన లేఅవుట్ ల్యాండ్ సార్. ఈ పక్కదేంటి? వీళ్ళందరికీ ఎలా వెళ్ళిపోద్దా? వెళ్తుందా? ఇది ఇదంతా జగన్ లేఅవుట్? ఇదంతా ఇది సార్? ఇది ఈ కలర్ లో ఉన్నది, ఎల్లో కలర్ లో ఉన్నది నవరత్న లేఅవుట్ అండి. నవరత్న లేఅవుట్ ఈ లేఅవుట్ లో నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇదేం డ్రైనేనా? ఇది డ్రైనేనా? చూరేగా ముదినపల్లి డ్రైన్ కలుపుతారా? అది అటు వెళ్ళి అది ఎక్కడికి వెళ్తుంది? అది మెయిన్ డ్రైన్ అది పెదపాల సాధారణ వాహనాలకే పైన మల్లైపాలెం కానీ పెదపాల పనులు విలేజెస్ కానీ చౌటపల్లి కానీ ఎగదట్టేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ కూడా చేయాలంటే అది తగ్గితే కానీ మనకు ఉపయోగం ఉండదు సార్. అది కడితే అది తవ్వాలి సార్. మొత్తం మిషన్ మూమెంట్ లేదు సార్. పక్కగా మనం డ్రైన్ కానుకుని కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ అన్ని కట్టారు సార్. 800 మీటర్స్ అది చేయాలంటే కూడా అవ్వట్లేదు సార్. ఎందుకంటే మామూలుగా ఈ పనులతోనూ అవుదా? అదేదో ఉన్నాయి పళ్ళన్నా చేసి ఫ్రెషీ సార్. 5 ఫీట్ వస్తుంది సార్. 5 ఫీట్ పడుదు వచ్చింది సార్. అది చేస్తేనే మనకి ఇది కలిపి ఉపయోగం. మరి అట్లా సొల్యూషన్ చెప్పండి మాకు. అది మరి తగ్గటం అంటే మాన్యువల్గా పెట్టేదాన్ని తగ్గించుకోవాలి సార్. మనం మన డ్రైన్ ఏదన్నా మన ఫ్రెండ్స్లో పెట్టుకుని మాన్యువల్ అంటే ఇప్పుడు ఎత్తి పోసి ట్రాక్టర్లతో ఎక్కడన్నా ఇళ్ళ మధ్యలో వచ్చి ట్రాక్టర్లు పెట్టుకుని లోడ్ చేసి తీయాలి సార్. ఇప్పుడు అది అంటే మామూలు సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది అది బురద అనేది కలిసి ఉంటుంది నీరు. ఇంట్లో ఉన్న కంపోస్ట్ కూడా అన్ని దాంట్లో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది అసలు మాన్యువల్గా తీస్తానికి పాసిబిలిటీ ఉందా అసలు? మనం గుడివాడ మండలానికి మూడేపల్లి మండలానికి కనెక్షన్ సార్. రెండు మండలాలు ఆయకట్ అంత 3 గంటలు దాంట్లోకి వెళ్ళాలి సార్. ఆయకట్ కూడా ఆయకట్ సబ్మర్షన్ రన్ ఆఫ్ కూడా దాంట్లో వచ్చేసి మైనర్ డ్రైన్ సార్. అదే మేజర్ డ్రైన్ కాదు, మీడియం డ్రైన్ కాదు, అదొక మైనర్ డ్రైన్. ఓకే, వేరే డ్రైన్స్ ఏం ఫైండ్ చేయలేకపోయారా మీ దగ్గర? అంటే ఈ వీళ్ళు అనేది ఏంటంటే లోకల్గా ఈ ఇక్కడ అవుతుంది సార్. నేను మా రైతులు సైఫ్ను కూడా కాదు సార్, పైన ఆక్వాడెట్ లా కట్టాలి. అది మరి మోటార్ అవన్నీ లైఫ్ లాంగ్ మెయింటైన్. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ లెవెల్ మా డ్రైన్ కూడా సార్ ఎంఎఫ్ఎల్ లెవెల్ వదలాలి సార్. మీరు ఒకసారి మీ డ్రైన్ హైడ్రాలిక్ పర్టికులర్స్ ఇస్తే ఇస్తారు సార్. ఊరు బయట వీళ్ళు అనేది ఏంటంటే ఈ లేఅవుట్ లో వచ్చి ఇక్కడ నుంచి ఏదన్నా వేసి ఈ ఇక్కడ పంట కావు సార్. అంటే మనకి హైట్ లెవెల్ సరిపోద్ది మరి అది లెవెల్ చెక్ చేయాలి సార్. అక్కడ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ మా డ్రైన్ లెవెల్ చెక్ చేయాలి సార్. ఈక్వల్ ఫాల్ ఉంది అంటే కొంచెం చేయొచ్చు సార్, లేదంటే డ్రైన్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మోటార్ పెట్టుకోవాలి. డ్రైన్ అవుట్ చేస్తున్నది ఆప్షన్ కాదన్నది మెయింటెనెన్స్ ఎక్కువ. మెయింటెనెన్స్ ఎక్కువ కాదండి అది మనకి ఒక రోజు రెండు రోజులు ఒక నెల రోజులు అంటే ఏదో అనుకోవచ్చు. ఎవ్రీడే ఇది ఎవ్రీడే ఇంకా లైఫ్ లాంగ్ అలాంటిది అంటే అటువంటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ దానికి మనం ఇలా అన్నట్టు 2 కిలోమీటర్లు కట్టేదానికన్నా ఇది నియరెస్ట్ క్యాచ్మెంట్ పాయింట్. ఎస్టీపీ అది ఎస్టీపీ ఇది కానీ వాటర్ అంతా అటు వెళ్ళేట్టు ఉండదు కదా ఎస్టీపీ లోంచి. పాలు దాన్ని క్యాలరీ చేసుకుంటే ఇటువైపు తీసుకోలేం కదా.
అది ఆ వరకు అంతవరకు బాగానే ఉందండి. మరి మిగతా మన ఫాల్ మొత్తం అటు పెట్టి ఉంటారు కదా. అందుకే సార్ ఇల్లు ఇల్లు ఎండబ్ల్యూఎల్ మీన్ వాటర్ లెవెల్ ఒకటి ఉంటుంది సార్, ఫ్లడ్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఆ లెవెల్స్ బట్టి మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే గ్రేడియంట్ అంతా సరిపోతుంది అంటే ఫాల్ బట్టి కట్టుకొచ్చేయచ్చు. అవును. సో ఈ కాలనీలో ఎటు ఇదే షార్టెస్ట్ పాయింట్ సార్. ఈ కాలనీలో అయితే వేస్ట్ ఎక్కువ మనకి. దీంట్లో అయితే అసలు అక్కడ లేదు డ్రైనేజ్ ఏం లేదుగా. సెంట్ ల్యాండ్ లో అంటే మనకి ఇది కూడా అదే సెంట్ ల్యాండ్ లో డ్రైన్ లేదు ప్రస్తుతం. మనం ఎటు కట్టాలి, కట్టేటప్పుడు ఇదే కట్టుకోవచ్చు. స్లో బిడ్ పెట్టుకోవచ్చు అది. అది దాని స్లో బిడ్ మరి చూడండి మరి ఇప్పుడు ఇప్పుడు అసలు అసలు ముందు ఇది చూడకుండా అసలు అట్టిచ్చారండి. డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఎట్లేస్తారు అసలు ఎవరైనా చెప్తారు. ఇది మరి పది నిమిషాలు లెవెల్ చెక్ చేసి దీని మీన్ తీసేసుకుంటాం. ఫైవ్ పాయింట్ ఎయిట్ తీసుకోండి. ఏదైనా మనకి పై లెవెల్ నుంచి పడాలి, కింద పెడతారు అనుకోండి మీకు డ్రైన్. మా ఇది కూడా తీసుకుని చేసుకుంటే సరిపోతుంది కదా. అదేలేండి, మీరు అన్నట్టు 5.87 అంటే ఈ చైనేజ్ లో ఈ మన ఈ క్యాచ్ స్క్వేర్ మీటర్ లో ఈ లెవెల్స్ సార్. అంటే బెడ్ లెవెల్ ఒకటి మాత్రం ఇక్కడ కూడా టెస్ట్ చేయవచ్చు. అలాగే చెప్తుంది ఇక్కడ ఈ అవుట్ వాళ్ళు రెండు ఇక్కడ మధ్య అయిపోయింది కదా సార్. ట్రైన్ ఇక్కడ మధ్య అయింది కదా సార్. ఎక్కడికాడి నుంచి వస్తాం సార్ మళ్ళీ దీన్ని బాగుపడుతుంది. ఇది ఎలా ఇక్కడ వరకు లెవెల్ ఉంది. ఈ లెవెల్ కాడి నుంచి తవర ఇక్కడ మనం ఫస్ట్ ఆగారు కదా సార్, ఆగిన దాని వరకు తీసుకుని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఏ టూ ఫీజిబిలిటీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో అటు దాన్ని కలుపుతాం. మనకేంటంటే ఇదంతా ఎస్టీపీ వాటర్ హీటెడ్ వాటర్ డ్రైనేజ్ అది బాగుంది. రెగ్యులర్ వాటర్ అవన్నీ ఓపెన్ గా ఉన్నాయి దాంట్లో రకరకాలుగా ఉంటాం. ఎస్టీపీలో ట్రీట్ చేసి మనం బయట వదులుతాం. బయట ఆ వాటర్ మనం అది అవతల వచ్చి మీరు బయట ఉండే డ్రైన్ చేయదు కదా. మీరు ఎస్టీపీలో క్లీన్ చేస్తుంది బయట కనపడుతుంది చూసారా. అది స్టాంగ్ వాటర్ డ్రైన్ ఓన్లీ వాటర్ కదా సార్. స్టాంగ్ వాటర్ డ్రైన్ స్టాంగ్ వాటర్ డ్రైన్ కూడా దానికి ముయ్యాలేమో లేకుంటే అదంతా గబ్బేస్తున్నారు మొత్తం. అదే గవర్నమెంట్ చేసే సిస్టమ్ అంటే ఏదన్నా ఇది లేకపోయినా అది ఓకే అయిపోతే ఏంటండి. ఆయన బేసిక్గా ఇది ముందు డ్రైనేజ్ లేకుండా చెప్తాం ఏంటండి. టూ మచ్ కాదు అది ఎత్తుక్కోకుండా. సరే ఇదోటి ఇది ఎప్పుడు బాగున్నాను సార్. మీరు మన అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన చేపిస్తే మొదలెడదాం అనుకున్నాం కదా. చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్తారు సార్. అయితే వాళ్ళు ఏమన్నారంటే నా రిక్వెస్ట్ అది వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా మీ దుర్గారావు అని చెప్పేసి కనక మెడల్ దుర్గారావు గారు అంటే నాతో సార్ దగ్గర కూడా ఒక టైం తీసుకోండి వెళ్ళేసి కలిసేసుకొని మేము కూడా నాతో మాసారి మాట్లాడేసేసి మేము మొదలు పెట్టేస్తాం సార్ అని చెప్పాను. ఆయన హైదరాబాద్ లో ఉండి నన్ను కలవాలంటే హైదరాబాద్ రేపు రేపు వెళ్తాను నేను. రేపు ఎల్లుండాలి, ఎల్లుండి ఉంటా హైదరాబాద్ లో. మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడ అక్కడ ఇక్కడైతే మండే ఉంటాను. మండే ట్యూస్డే ఉంటానండి నేను. ఈ టూ డేస్ లో కలవాలి. మండే తీసుకొచ్చేయండి, కన్ఫర్మ్ చేయండి ఒకసారి. వాళ్ళు కూడా వచ్చి కలిసినట్టుకుంటుంది సారు. మేము మీ గురించి అన్నానని అతను
ఈ కేఎంబీ దుర్గారావు గారు చాలా చెప్పాడు, కొద్దిసారి కూడా కలిసినట్టు కొట్టాం సార్, చేసి పెడతాం సార్, ఏమి ఇబ్బంది లేకుండా నేను మనం మాట్లాడుకొని తర్వాత చేసేద్దాం అంటున్నాను. రమ్మన్న తొందరగా అంటే నాకు నాకు ఇంకా ఇంకా లాగటం వస్తున్న తొందరగా ఫినిష్ చేయాలి అది. మీరు దానికి మేమంతా థ్యాంక్ యూ అండి నాకు వెంటనే నేను ఒకవేళ కలవలేకపోయినా, మీరైతే ఒకవేళ మండే ట్యూస్డే మీకు కుదరదు అంటే కలవలేకపోయినా నేను పని అయితే స్టార్ట్ చేసేయాలి. నేను అవైలబుల్ వచ్చేయండి, అక్కడ సరే అండి. థ్యాంక్ యూ సార్. అక్కడ ఊళ్ళో కూడా పెట్టాలి మనం, మార్కెట్లో పెడదాం సార్. వాళ్ళు ఇంకా బయటికి ఎంత దూరం రాలేదని వేసి కూడా ఎవడైనా ఉంటే డంపర్ బిన్ లో ఉండకూడదు. మరి మీరు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు కదా, అంటే ఏ స్నాప్ తీపిస్తున్న లాభం ఉంది మనకి వేయకుండా చూపించుకున్నా కాదు. మరి మన నైట్ పడ్డాయి ఒకరిద్దరు ఎవరైతే ఉంటున్నారు ఈసారి అది ఏ టైప్ ఉంటుందో ఆ షాపులు తీసేయండి, వాళ్ళు కాదన్నా సరే షాపులు అందరికి తీసామంటున్నారు సార్. అట్టుకోండిగా కనపడింది అంటే నాకు రెడ్ పొల్లు అమ్ముతూ ఉంటే నలుగురు తీసేయండి, తలుపు అయిపోయాను అప్పుడు రాకుండా ఉంటే అట్టుకోండిగా ఆవులు ఏది అంటే కానీ అవే తెచ్చిపడేస్తున్నారు సార్. అడుగు మిగిలిపోయిన అట్టుపల్లోనే అట్టుకోలు గెలవాలి, రమ్మని ఏది పట్టలేదు సార్.